చందాలకు 6 కోట్ల డిమాండ్ వచ్చింది. 9 సంవత్సరాల నుంచి ఈ పూజ హెగ్డే చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ అయిపోయింది. అధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు ఈ అమ్మడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ అక్షరాల 6 కోట్ల రూపాయలు అనేది ఇండస్ట్రీ టాక్. అసలు ఇన్ని కోట్లు ఈ పూజ హెగ్డేకు ఎందుకు ఇస్తున్నారు? पूजा हेगड़े को इपड़ स्टार तिरिगिंदी. तानु नटिंचिन चित्रालु सूपर डूपर हिट कावडंतो निर्मातलु इपड़ पूजा कोसम तेग प्रयत्निस्तुन्नारु. अला वैकुंठपुरंलो तन अंदालतो कुर्रकारुनु मयमर्पिंचडंतो बुट्टबोम्मकु क्रेज पेरिगिंदी. महर्षि सिनिमातोने ई बुट्टबोम्म स्टार हीरोइन जाबितालो चेरिंदी. अप्पटि नुंचे तन रेम्युनरेशन ओक्को कोटी पेंचुकुंटू वस्तुंदी. इप्पुडु अदि 6 कोट्ल रूपायलकु चेरिंदी. अयिते इदंता ओक्क रात्रिलो एं जरगलेदु. पूजा चेसिन पूजलु फलिंचडानिकि 9 संवत्सराल पट्टिंदी. पूजा हेगड़े तन शरीर सौंदर्यं पै अमितंगा श्रद्ध पेट्टिंदी. तन बॉडीनि एला कावालंटे अला तीगला तिप्पेयगलदु. డాన్స్ కూడా ఈ అమ్మడు అవలీలగా చేసేయగలదు. ఇందుకోసం పూజ ఎంతో సాధన చేస్తుంది. తాను మెరుపు తీగలాగా మారేందుకు నిత్యం వ్యాయామం చేస్తుంది. ఓ స్పోర్ట్స్ విమెన్ తరహాలో నిత్యం కష్టపడుతుంది. అందుకే 30 ఏళ్ళు వచ్చినా వయసు కనిపించకుండా దాచేస్తుంది. ఇక అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదని పూజ ఎన్నో సినిమాల్లో నిరూపించింది. దువ్వాడ జగన్నాథం సినిమాలోనే కుర్రకారును ఓ రేంజ్ లో టెంప్ చేసింది. ఇది కూడా నిర్మాతలు కోట్లు కుమ్మరించడానికి ఓ కారణం అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పూజా హెగ్డే 9 ఏళ్ల క్రితం 2012లోనే తమిళంలో మాస్క్ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓ లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పూజా హెగ్డేకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఈ అమ్మడు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. హిందీలో కూడా అప్పటిలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కృతిక్ రోషన్ పక్కన మెహెంజోదారో లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మళ్ళీ దక్షిణాది సినిమాలపైనే దృష్టి పెట్టింది. ఇక్కడ నుంచి తన సత్తా చాటాలని భావించింది. అప్పుడప్పుడు హిందీ సినిమా ఆఫర్లు వస్తున్నా మళ్ళీ తెలుగు తమిళ పరిశ్రమలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో నయనతార సమంతాలు టాప్ రేంజ్కు వెళ్లి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో పూజ చేరింది. తాజాగా తమిళంలో విజయ్ సరసన పూజ నటిస్తోంది. ఈ సినిమాకు పూజకు 6 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం. మొత్తానికి బుట్టబొమ్మ టైం బ్రహ్మాండంగా ఉంది. అందుకే ఘాటు అందాలతో రేటు పెంచి దక్షిణాదిలో రెచ్చిపోతోంది.